మందు సీసాలు దొరకబట్టి రోడ్ రోలర్లతో తొక్కిన ముచ్చట మొన్ననే ఒకటి చెప్పుకున్నాం. ఇటు పట్టణంలో కూడా గుడుగుడు మోటార్లు గదే బుల్లెట్ బండ్లు వేసుకుని మూత మోగించుకుంటూ ఉరుకుతుంటే చాలా బండ్లను దొరకబట్టి వాటికున్న సైలెన్సర్లను బీకి రోడ్ రోలర్లతో తొక్కిచ్చిన ముచ్చట కూడా మన పటాస్ వార్తలలో మస్తు మాటలు చెప్పుకున్నాం. వాటి మూతకు చెవుల గడ్డలు పడ్డట్టు అవుతుందని పీకేసినాం అన్నట్టే చెప్పిర్రు పోలీసులు కూడా. అగో గట్లనే ఇప్పుడు గివీటిని కూడా పీకి రోడ్ రోలర్లు ఎక్కిచ్చిర్రు మన పట్టణం పోలీసులు. రాంగు రూట్లో బండ్లు దంచాలన్నా బండ్ల మీద ముగ్గురెక్కి పోవాల్సి వచ్చినా నెత్తికి పెట్టుకునే షిప్పని ఇంట్లో మర్చిపోయి వచ్చినా ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ ఎర్ర బుగ్గెలిగినా అయితేనే పోతా అనుకునేటోళ్ళు ఉంటే తక్కువలో తక్కువ 2,000 రూపాయలు కనుక జేబులో పెట్టుకుని దారి అవు మళ్ళా ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి సంది ఇంకొక లెక్క. పట్టణంలో పోలీసు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ మార్చేరు. పోలీసు వాళ్ళకు దొరికిందంటే ఇక గుందుడే గుందుడు. మళ్ళా ఇది ఒకటే కాదు, పట్టణంలో ఎన్ని బ్రిడ్జీలు కట్టినా ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా ట్రాఫిక్ తిప్పలు అయితే తగ్గుతలేదు. బండ్లు వేసుకుని పోయేటోళ్ళకే కాదు పట్టణంలో ఫుట్పాత్ ల మీద నడుచుకుంటూ పోయేటోళ్ళకి కూడా వశపడతలేదంటే చూడు ట్రాఫిక్ ఏ తిరిగి ఉండదో మన పట్టణంలో. అందుకనే పట్టణం పోలీసు వాళ్ళు ఆపరేషన్ రూప్ అనేది కార్యాన్ని ముంగటేసుకున్నారు. అంతేకాదు ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టుకుంటాం దుకాణాలు పెట్టుకుంటాం అంటే ఇక ఇప్పటి సంది నడదన్నట్టే మాట్లాడుకొచ్చిండు సిపి సార్. ఫుట్పాత్ల మీద పెట్టేటి చిన్న చిన్న దుకాణాలతోనే తిప్పలవుతుంది అట ఎక్కువ. తోపుడు బండ్లు పెట్టుకునేటోళ్ళు, షాయికొట్లు పెట్టుకునేటోళ్ళు, బండ్ల మీద పట్టుకొచ్చి ఇడ్లీలు పైటీలు అమ్ముకునేటోళ్ళు కూడా ఖాళీ చేయాల్సిందేనట. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది. దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి. ఈ ఫుట్పాత్లు అన్ని కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని ఎవరు అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు. ఇటువంటివన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పనిచేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు. మళ్ళీ ఇటువంటివి ఎంక్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, ఎవరు పడితే వాళ్ళు కార్లకు సైలెంట్లు పెట్టుకుంటాం అంటే ఊకునే ముచ్చటే లేదంటున్నాడు సారు. గట్ల దొరికినందుకే కొన్ని కార్లకున్న మైకులు ఉడబీకిలు ఇగో ఇట్లా రోడ్ల మీద వాడిచి తుక్కు తుక్కు తొక్కిచ్చిర్రు. సిబీ సారే దగ్గర నుండి తొక్కిచ్చిండు అన్నిటిని. గిట్ల దొక్కుతుంటే ఇండోతులు ట్రాఫిక్ కడ మొత్తుకున్న మైకులు రోడ్డు మీద రోడ్డు రోలర్ కింద పడి కీస్ కీస్ అన్నాలు కావచ్చు. ఇక మంచిగానే ఉన్నది, మంచి ఉపాయం చేసి గానీ ఏ ఎమ్మెల్యే వస్తుండానో మంత్రి సార్ వస్తుండానో ముఖ్యమంత్రి సార్ వస్తుండానో గంటల కమానం ట్రాఫిక్ లాపే ముచ్చడం మీద కూడా నజరయ్యేలు సార్లు. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు పొద్దు ముగి ఆఫీసులకించి ఇంటికి పోయేటోళ్ళకి అయ్యేటి తిప్పల మీద కూడా గట్టిగోసారి నజరయ్యేది. ఇట్లా గంటల కమానం బండ్ ఆపుడుతోని పబ్లిక్ కూడా బగ్గ తిప్పల పడుతున్నారు అనుకుంటూ అడగి ముచ్చటైన పట్టణం పబ్లిక్ మళ్ళీ చూడాలకి ఆపరేషన్ రూప్ తోని ట్రాఫిక్ తిప్పల యాపాడి తప్పదో అనేటిదిగా రేపు రేపు